హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో ఏప్రిల్ నెలకు సంబంధించిన పథకాలు ఏంటైనా వస్తాయని చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే ఏప్రిల్ నెల ఎన్నికలు కూడా ఉన్నందున ఏమైనా పథకాలు వచ్చే ఛాన్స్ ఉన్నాయా, ఉంటే ఎంతవరకు, ఏమిటి అనేదే ఈ వివరాలు చూద్దాం. ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లకి అయితే యాక్టివేట్ చేయండి. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. అయితే ఏపీలో ఎవరైతే పెన్షన్ పంపిణీ చేయాలనుకున్నారో వాలంటీర్లు, వాళ్ళని తొలగించారు. మరి దానికి ప్రత్యామ్నాయంగా ఏం ఆలోచిస్తుంది ప్రభుత్వం? వివరాలను చూసినట్లయితే ఇప్పుడు చూడవచ్చు. మనకి ఏపీలో వాలంటీర్లకు కేంద్రం ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. పథకాలను వాలంటీర్ల ద్వారా వినియోగించొద్దంటూ మనకు చెప్పింది. ఎన్నికలు కూడా ముగిసే వరకు లబ్ధిదారులకు డబ్బు పంపిణీ కూడా చేయించవద్దని ఆదేశించింది. అంతేకాదు, వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలు ఏవైనా సరే అన్నీ కూడా తిరిగి వెనక్కి తీసుకోండి అంటూ ఎన్నికల సంఘం లేఖ రాసింది. సో అవసరమైతే నగదు బదిలీ ద్వారా పథకాలు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. అయితే ఏప్రిల్ 1న పెన్షన్దారులకు నగదు పంపిణీ చేయాల్సి ఉండగా ఎన్నికల సంఘం ఈ ఆంక్షలు విధించింది. దీంతో పెన్షన్దారులకు నగదు పంపిణీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తోంది. డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సిఈసి ఆంక్షలతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా తమ డబ్బులు ఆగిపోతాయని ఆవేదన చెందుతున్నారు. ప్రతి నెల వాలంటీర్లు ఇంటి దగ్గరకు వచ్చి డబ్బులు పంపిణీ చేస్తున్నారని చెబుతున్నారు. ఏప్రిల్, మే, జూన్ వరకు ఎన్నికలు కూడా అమలు ఉంటుంది కాబట్టి ఈ 3 నెలల పెన్షన్ డబ్బులు ఎలా అందిస్తారో స్పష్టత ఇవ్వాల్సిని అధికారులు కోరుతున్నారు. అయితే ఇది ఏప్రిల్ నెలలో, కాస్త మనకు లేట్ అయినా సరే ఏప్రిల్ 3 నుంచి పెన్షన్లు అయితే మీ ఖాతాలో డైరెక్ట్గా వేయడం ఏదో జరుగుతుంది. అలాగే ఎవరైనా పెండింగ్ నిధులు ఉండేదైతే వారికి ఏప్రిల్ నెలలో 18,750 రూపాయలు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే సీఎం జగన్ చెప్పడం జరిగింది, మరి దాని మేరకు వేస్తారో లేదో చూడాలి. సో ప్రస్తుతానికి ఉన్న వివరాల మేరకు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ఏప్రిల్లో ఏపీలో పెన్షన్ పంపిణీ ప్లస్ వైఎస్ఆర్ చేత పెండింగ్ నిధులు తప్ప మరి ఏ పథకాలు మీకు ఇంకా రావు. సో ఎన్నికలు కూడా ముగిసినంత వరకు ఏ ఒక్క స్కీమ్ అయితే రాదు, ఎవరు చెప్పినా వినకండి, సో నమ్మకండి. సో ఇది ప్రజెంట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతుంది. జై హింద్.